చేయబోతున్నా. ఏంటి ఆ డిఐవై అనుకుంటున్నారా? పేపర్ తో ఫ్లవర్ వాస్. ఫ్లవర్ వాస్ కి కావాల్సిన థింగ్స్ ఏంటో చూసేద్దాం. బలూన్ అండ్ స్మాల్ పీసెస్ గా కట్ చేసుకున్న పేపర్స్ ని తీసుకున్నా అండ్ వైట్ గెసో యూ కెన్ యూస్. పీవీఏ గ్లూ కూడా యూజ్ చేయొచ్చు. నా దగ్గర పీవీఏ గ్లూ లేదు, సో నేను ఇది తీసుకున్నా. అండ్ కట్టర్ అండ్ బ్రష్, మార్కర్, అక్రాలిక్ పెయింట్స్. నేను వైట్ అండ్ బ్రౌన్ తీసుకున్నా, మీరు వైట్ అండ్ ఏ కలర్ అన్నా యూజ్ చేయొచ్చు. అండ్ ఫెవికాల్ అండ్ వాల్ పిస్తా షెల్స్, మీరు కావాలంటే వాల్నట్ షెల్స్ కానీ వేరే కూడా యూజ్ చేయొచ్చు. సో ఇవి మనకి రిక్వైర్డ్ థింగ్స్. ఎలా చేయాలి అనేది చూసేద్దాం. ఇప్పుడు గ్లూ ఆర్ గెసోని వాటర్లో మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకుందాం. బలూన్ని ఇలా రౌండ్ షేప్ లో బ్లో చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు పేపర్స్ ని ఈ గ్లూ లో డిప్ చేసి బలూన్ కి పేస్ట్ చేయాలి. ఇలా బెలూన్ మొత్తం సింగల్ లేయర్ లో పేస్ట్ చేసుకుందాం. ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్ అయి ఉండొచ్చు, కానీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇలా 6 లేయర్స్ అప్లై చేయాలి. ఇప్పుడు 1 లేయర్ అయిపోయింది. ఇలానే 6 లేయర్స్ అప్లై చేయాలి, సో దట్ ఫ్లవర్ వాస్ స్ట్రాంగ్ గా ఉంటుంది.
ఇలా 6 లేయర్స్ అప్లై చేశాను. సో నెక్స్ట్ దీన్ని డ్రై చేయడానికి వదిలేద్దాం. నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసేద్దాం. ఈ సైజులో ఉన్న కప్పు ఏదైనా తీసుకొని మార్క్ చేసుకొని కట్ చేసుకుందాం. ఇలా మార్క్ చేసుకొని కట్టర్తో కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బలూన్ని తీసేద్దాం. చూసారుగా ఇలా చేసుకోవాలి, ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి దీన్ని పెయింట్ చేసుకుందాం. నేను వైట్ పెయింట్ తీసుకున్నాను. సో వైట్ పెయింటింగ్ అయిపోయింది. డ్రై అయిన తర్వాత బ్రౌన్ పెయింట్ వేసుకుందాం. ఇప్పుడు ప్రెస్ చేసుకున్నాను బేస్ కోసం. ఇప్పుడు ఇది డ్రై అయిపోయింది. సో నెక్స్ట్ బ్రౌన్ పెయింట్ వేసేసుకుందాం. నేను బ్రౌన్ కలర్ని యూస్ చేస్తున్నాను. మీరు మీకు నచ్చిన కలర్ని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రౌన్ పెయింటింగ్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. పిస్తా షెల్స్ని తీసుకొని దీనికి స్టిక్ చేసుకుందాం. షెల్ బోర్డర్కి ఫెవికాల్ అప్లై చేసి స్టిక్ చేసుకుందాం. ఇలా స్టిక్ చేసుకోవాలి.
నేను షెల్స్ని ర్యాండమ్గా స్టిక్ చేసుకున్నాను. మీకు నచ్చిన డిజైన్లో మీరు స్టిక్ చేసుకోవచ్చు, లైక్ ఫ్లవర్ వాస్ కానీ స్ట్రైట్గా కానీ మీకు నచ్చిన డిజైన్లో మీరు స్టిక్ చేసుకోవచ్చు. చూసారా ఫ్లవర్ వాజ్ రెడీ అయిపోయింది, ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో. మన ఇంట్లో ఉన్న పేపర్స్ తోటి ఎంత సింపుల్ గా ఫ్లవర్ వాజ్ అయిపోయిందో. హోప్ యు ఆల్ లైక్ దిస్. హోప్ యు లైక్ దిస్ బ్యూటిఫుల్ డిఐవై. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ నోటిఫికేషన్ బెల్ టు గెట్ మై లేటెస్ట్ వీడియోస్. టాటా బై బై. See you all in the next video. Signing off, Pratyusha Kakarla.